If we don't change, sarva nashanam Andhra Pradesh. Justice jarigedi mee vallane. Ade justice maaku lekapothe nenu ante sare okale idu batukalaru anuko pothe ellipotha nenu ekkada ante taggalna aaru tyre unde driver gaano clear ga padchesi batukaru ikkadantha batakalarande. I'm very sorry. నేను ఎవరిని చిత్రం తెలుసుకోలేదు, ఎవరిని ఏమనుకో తెలుసుకోలే. వాడికంటే ఏం ఉంది? చదువులే సంధ్యలే ఏమిలే. మీరు చూడండి ద వే ఈ డ్రెస్సెస్, అది వాడిని ఇష్టం లేదు. ఏం డ్రైవర్తో తిరుగుతూ నాకే పోతులే, కానీ వాడికి ఏం లేదు మెంటల్. చదువు అన్నీ అన్నారు, చదువు అన్నీ ఉండాలి, చదువు లేకుండా ఉండాలా? వీనికి ఏం చేసినారు? ఆ ఈ ఊ అని నేర్పించినారు, అది చదువు కాదు. చేంజ్ కాండి. మా కొడుకు మీద ఎస్సీ ఎస్టీ పెట్టుకో, నేను పెట్టాను నీ కొడుకు మీద. వాడు ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తాడు, ఇంతకుముందు ఎప్పుడు కంప్యూటర్ కూడా గడపడలే. వాళ్ళు ఎందుకు ఎడగొడతావు? నిన్న చచ్చిపోయి నీ కొడుకు, నేను లేకపోయింటే ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి చూపిస్తా. నేను అలాంటి వాడు కాదు, ఐఎమ్ నాట్ రివెంజ్ టైప్. దయచేసి పోలీసు వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తానా, ఎందుకే నా లైసెన్స్ రిజెక్ట్ చేయి, రిజెక్ట్ చేయండి. కోర్టుకు పోతాను, అడిగి పోతే పోతా. గమ్యం లేనికి 11 సంవత్సరాలు జైల్లో ఉండే వాళ్ళకు యాక్చువల్లీ ఉరి శిక్ష పడాల్సింది, ఏదో 11 ఏళ్ళు వేసినారు. వాళ్ళకి గన్లు ఇస్తారు ఏమే? గన్మేన్లు ఇస్తారు. మా ఎస్పీ గారు ఏమంటారు? ఇట్స్ నాట్ అండర్ మై హ్యాండ్. పై నుంచి ఏది పై నుంచి వచ్చేది? ఏది పై నుంచి వచ్చేది చెప్పండి. ఐపీఎస్ మీరు, మేమంతా ఐపీఎస్. ఆర్డినరీ మ్యాన్ కాన్ బికమ్ ఐపీఎస్ ఆర్ ఐఏఎస్. దోస్ హూ హ్యావ్ బ్రెయిన్ ఓన్లీ బికమ్ ఐపీఎస్, దోస్ హూ హ్యావ్ బ్రెయిన్ ఓన్లీ బికమ్ ఐఏఎస్. మీకు అంత ధైర్యం లేకపోతే ఎందుకు? ఎందుకంటే డ్రెస్ వేసుకుంటారు, ఏ డ్రెస్ వేసుకుంటారు? గౌరవం పోయింది మీ డ్రెస్సుకి. పరిమిట్లు ఉండి అన్ని ఉంటే నా బస్సులు బాగాలేదంట. పొద్దులే నిలబెట్టు, నావన్నీ నిలబెట్టు, నిలబెట్టండి. ఇప్పుడు నిలబెట్టుకున్నాను కదా, తప్పు. ఓన్లీ పోలీస్ కెన్ సేవ్ ది స్టేట్, దే షుడ్ మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్. ఒకరోజు నిన్న ఆ శ్రీరాములు గారి మీద ఎవరో ఏమేమో రాస్తారని ఒక ఆయన అంత బాధపడి చెప్పి, ఎస్ కరెక్ట్ పాపం, మాకన్నీ అవే జరిగేది, ఏమి లేదండంలే. మాకేమే మా లారీలో లేకపోతే కారులో ఎవడో సారా వేసుకొస్తే ఓనర్ ఆల్సో ఇస్ పనిషబుల్. ఇప్పుడు అదే జరిగింది శ్రీరాములు గారికి, అంతేకాని ఆయన చేయలే. శ్రీరాములు జరిగింది అదే. ఎందుకు? ఆయన కారు ఆయన పేరుతో, ఆ కారు ఆయన పేరుతో ఉంది కాబట్టి. అదే మాకు కూడా అంతే. మా లారీ డ్రైవర్ పోతాడు గోవాకి, ఓ 10 బాటలు వేసుకొని వస్తాడు. మీరేం చేస్తున్నారు? ఓనర్ నుండి తోయ్ అంటే మీకు ఒక రూల్ మాకు ఒక రూల్, అందుకే పేపర్ రోల్ రాసిస్తారు శ్రీరాములు మీద. ఇవన్నీ ఉంటాయండి. మీ పోలీస్ ఆఫీసర్ కాబట్టి బయటపడ్డాడు. ఇప్పుడు మా ఊర్లో చాలా మంది ఉన్నారు లారీలు అన్ని ఇరిగించుకోండి, సంవత్సరాలు సంవత్సరాలే. ఎందుకు? కందు కట్టలేడు, ఏమి కట్టలేడు. అందరికీ కొన్ని దాంట్లో న్యాయం జరగాలి. నాకు తెలిసి నేను ఇవంతా చెప్పిన దానికి రేపు మీతో సఫర్ ఎత్తానో నేనే భయపడినా. ద లాస్ట్ ఇది ఒక దాన్ని సంపచ్చు లేదా చంపించచ్చు మీరు, బట్ పోలీస్ హ్యాస్ టు చేంజ్. ఇట్స్ నో గుడ్ అంటే అక్కడ అట్టుంది. మాకు మీడియేటరో లేకపోతే మాకు న్యాయం జరిగేది ఎవరు అంటే పోలీసే. నెక్స్ట్ ఈజ్ కోర్టు, అందుకే కదా కోర్టులో పోతే మొట్టికల్. ఐఎమ్ వెరీ సారీ, వేరేవాడు ఎవరైనా పోవచ్చు కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ పోయి ప్రతిసారి ఆడికి పోయి ఇట్లా కొట్టి ట్యాబ్ క్యాబిట్ తీసి ఇట్లా పెట్టుకొని నిలబడుతుంటే కోర్టులో ఐఎమ్ అసెప్ట్. నాకు చాలా మంది వై యువర్ డిఐజీ గోస్ ఎవ్రీడే ఎవ్రీ టైమ్ ఇన్ టు ద కోర్ట్, ఏం చెప్పాలో అర్థం కాలే. దట్ ఈస్ మై ఫేట్ అన్నా. ఇప్పుడు ఎన్నిసార్లు పోయించాడు, ఎంత గౌరవమైన డ్రెస్. మనం ఎన్ని కోట్లు పెట్టినా రాదు, మేము ఎన్ని కోట్లు పెట్టినా ఐపీఎస్ కాలే, పోలీసా పోలీసు కూడా కాలే. మారండి మారండి, మారకపోతే మీ మీద నమ్మకం పెట్టుకున్నారు జనం, నాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. మేము పాలిటిషన్ పిల్లలు పిచ్చి రాకుడుతున్నాం, మంచి వాళ్ళం కాదు. మీరు కదా సేవ్ చేయాల్సిందే.
నన్ను బొద్దులు కేసు పెట్టమంటావా? నా ఫుటేజ్ ప్రైవేట్, నో సుమోటో కేస్. వాడి వాంది కాన్వర్జేషన్ మీద బిఎస్ఎన్ఎల్ కాదే, ఇట్స్ అన్ ప్రైవేట్ మిస్టేక్. ఎట్లా మీరు దాన్ని సుమోటో కింద పెట్టి దీన్ని బెటరా? ఏమి చేయలేరండి. రివల్యూషన్ విల్ కమ్. విఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద పోలీస్. ఇఫ్ పోలీస్ గోస్ ఆన్ డూయింగ్ లైక్ దిస్, డెఫినెట్లీ రెవల్యూషన్ విల్ కమ్. ఎక్కడ పోలా, ఎక్కడ చెప్పుకోవాలా, ఎవరు చెప్పుకోవాలా? అయిపోయింది. ఓన్లీ పోలీస్ కెన్ సేవ్ దిస్ ఆంధ్రప్రదేశ్, నాట్ జగన్ రెడ్డి. ఎందుకంత వీక్ అయినారు నాకు ఇది ఇప్పుడు కూడా అర్థం కాదు. ఏమయ్యా, మీరు చదువుకున్నారు, బాగున్నారు, ట్రైనింగ్ అయినారు, లా అండ్ ఆర్డర్ అంటే మీ చేతిలో ఎవరైనా తీసుకుని లోపలేచ్చు, నన్ను తీసుకొస్తారు నాలుగు గంటలకు లేదు మా ఇంట్లో, నా కొడుకుని తెస్తారే, కనీసం వాడిని అరెస్ట్ చేసినా కూడా చెప్పలే. ఎందుకంత వీక్ అయినారు, ఎందుకంత వీక్ అయినారు? సమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. ఎవరో పెద్ద ఆఫీసరు దీన్ని అంతా పాడు చేస్తాను అనుకుంటానా? దయచేసి పోలీసు వాళ్ళకి